హాయ్ ఫ్రెండ్స్ కొన్ని గంటల క్రితం వరకు జీట్వంటీ సమావేశాల విషయంలో ప్రతిష్టంబన కొనసాగుతూ వచ్చింది భారతదేశం పరువు పోతుందా అంతర్జాతీయంగా అన్న చర్చ కూడా అంతర్జాతీయంగా ఉన్న చాలా దేశాలలోని అధికార మీడియా ఛానల్స్ లో చర్చ కూడా జరుగుతోంది భారతదేశం పరువు పోతుందా అన్న చర్చ ఏమిటి అది మనం మాట్లాడుకుందాం అయితే మనం డిస్క్రిప్షన్ లో పెట్టుకున్నట్టు ఈ వీడియోకు అలాగే లో పెట్టుకున్నట్టు భారత్ విజయాన్ని సాధించింది భారత్ పరువు పోయే ప్రసక్తే లేదు ఢిల్లీ జీ ట్వంటీ సమావేశాల డిక్లరేషన్ కు ఆమోదాన్ని పొందింది ఇది భారతదేశం సాధించినటువంటి విజయం అసలు ఎందుకు ప్రతిష్టంభన కొనసాగింది విజయం ఎలా సాధించింది మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి జీట్వంటీ అంటే ఏమిటి అన్నది ఈరోజు ఉదయమే ఒక వీడియో చేసి పెట్టాం ఇరవై దేశాలు ఇందులో పాల్గొంటాయండి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి ఏదో సరదాగా జరిగే మీటింగ్స్ కావు ఏదో పనిపాటాలేకా కొన్ని దేశాలన్నీ కలిసి కూర్చొని ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నాయి అన్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉంటారు తప్పు చాలా చాలా కీలకమైన సమావేశాలు ఈ సమావేశాలు జరిగిన తర్వాత ఒక డిక్లరేషన్ ను తయారు చేయాల్సి ఉంటుంది అంటే ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నాము ఈ విషయాల మీద ఏకాభిప్రాయానికి వచ్చాము అని ఒక డిక్లరేషన్ ను తయారు చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది వాటి మీద ఈ ఇరవై దేశాలకు చెందిన అధికార ప్రతినిధులు సంతకం పెడతారు అంటే ఇంకేమిటి ఈ ట్వంటీ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే డిక్లరేషన్ లో ఉన్నాయో అవన్నీ ఆ ఇరవై దేశాలలో అమలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ డిక్లరేషన్ లో ఈ నాలుగు దేశాల మధ్య పరస్పరం వాణిజ్య సంబంధాలు ఇంకా పెరగాలి ఇంత శాతం పెరగాలి అని రాశారనుకోండి అది పెరిగి తీరాలి అలాగే వాతావరణ మార్పుల కోసము ఈ ఎనిమిది దేశాలు ఇన్ని బిలియన్ డాలర్లను కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి రాశారనుకోండి కంట్రిబ్యూట్ చేసి తీరాలి ఎందుకంటే అదంతా కూడా గత సంవత్సరం నుంచి రకరకాల రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇంత ఇస్తాము అంత ఇస్తాము ఈ సమస్య వస్తుంది కదా సమస్య వస్తుంది గానీ మేధావులు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల యొక్క అధికార ప్రతినిధులు ఆర్థిక శాఖ మంత్రులు అనంటే వాళ్లతో పాటు పనిచేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ లోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్స్పర్ట్స్ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు కూర్చొని రకరకాలుగా చర్చించుంటారండి సో ఫైనల్ గా ఒక డిక్లరేషన్ తయారు చేసి దానికి ఆమోదముద్ర వేసి ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ సంతకం పెడతారు అయితే జీ ట్వంటీ సమావేశాలు ఈ రోజు జరిగాయి కదా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా డిక్లరేషన్ మీద ఏకాభిప్రాయం రాలేదు ఉక్రెయిన్ యుద్ధము వాతావరణ మార్పులకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పాశ్చాత్య దేశాలేమో ఉక్రెయిన్ కు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి రష్యాను ఏకాకిని చెయ్యాలి రష్యాకు మద్దతు ఇవ్వకూడదు ఎజెండాలో పెట్టాలి డిక్లరేషన్ లో అని పాశ్చాత్య దేశాలు ప్రయత్నం చేశాయి యుఎస్ఏ కావచ్చు యూకే కావచ్చు వీళ్ళందరూ మరోపక్క రష్యా గాని చైనా లేదు లేదు రష్యాకు వ్యతిరేకంగా ఒక ఏకాభిప్రాయానికి రాకూడదు అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏమిటి భారతదేశము రష్యా ఉక్రెయిన్ విషయంలో తటస్థ వైఖరిని అనుసరించిన విషయం మనందరికీ తెలిసిందే కదా మరి ఏకాభిప్రాయానికి ఎలా రావాలి నిజానికి ఒక వారం రోజుల ముందే ఏకాభిప్రాయానికి వచ్చి ఉండాలండి కానీ రాలేదు ఈసారి ట్వంటీ సమావేశాలు ప్రారంభమైన కొన్ని గంటల వరకు కూడా ఏకాభిప్రాయానికి రానటువంటి పరిస్థితి మరి ఏం చేయాలి ఏం చేయాలి అనంటే ఫైనల్ గా ఒకవేళ రేపు సాయంత్రం వరకు కూడా ఏకాభిప్రాయానికి రాకపోతే జీ ట్వంటీకి అధ్యక్షత వహిస్తున్న దేశం భారతదేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఫైనల్ గా డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశము అర్హత ఆయనకు అనమాట ఇగో ఇక మీరెవ్వరు ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు కాబట్టి ఈసారి ట్వంటీకి అధ్యక్షత వహించే దేశం భారతదేశం కాబట్టి భారతదేశం తరపున ఇగో మెయిన్ చెప్తున్నామో ఇది చేసి తీరాల్సిందే అని తనకున్న ఎగ్జిక్యూటివ్ పవర్ అంటారు అధ్యక్ష పదవిలో కూర్చుంటే ఎగ్జిక్యూటివ్ పవర్ వచ్చేస్తుంది అట్లా భారతదేశం ఎగ్జిక్యూటివ్ పవర్ తో డిక్లరేషన్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట కానీ అలాంటి సిచ్యువేషన్ ఏది రాకుండానే ఈ రోజు ఉదయం నుంచి ఎక్కడ ఏ పాయింట్స్ దగ్గరైతే ఆగిపోయారో ప్రతిష్టం మన కొనసాగుతూ వచ్చిందో ఆ పాయింట్స్ మీద తీవ్రంగా రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు జరిపారు భారతదేశము చాలా అద్భుతమైన కృషి చేసింది నరేంద్ర మోడీ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారండి ఆయన మాట్లాడారు అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది మా బృందం కృషి చేసింది మా బృందం కృషి ఫలితంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతు ఫలితంగా న్యూఢిల్లీ జీ ట్వంటీ లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్ లో ఏకాభిప్రాయానికి చేరుకున్నాము అని చెప్పారు దాన్ని ట్వంటీ నాయకులందరూ స్వీకరించాలని ఇది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన మంత్రులకు శర్పాలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు నిజానికండి షర్పాలు అని చెప్పి పిలుస్తారు ట్వంటీ సమావేశంలో అంటే ఇప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షుడు వీళ్లు మాత్రమే కూర్చోని మాట్లాడుకోరు కదా ఎక్స్పర్ట్స్ ఉండాలి కదండి ఇప్పుడు మన దగ్గర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఆ విషయంలో అంటే విషయ పరిజ్ఞానం ఎక్స్పర్ట్స్ కావచ్చు అలాంటి ఒక బృందాన్ని ప్రతి దేశము ఏర్పాటు చేస్తుంది ట్వంటీ కోసం వాళ్లను ఆ ఎక్స్పర్ట్స్ ను షర్పాలు అని చెప్పి పిలుస్తారు నిజానికి వాళ్ళు చర్చిస్తూ ఉంటారు ఆయా దేశాల తరపున వాళ్ళందరూ చర్చించి చర్చించి లోతుగా విశ్లేషణలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పాయింట్కి వస్తారు దాన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాధ్యక్షులకు ప్రధాన మంత్రులకు వివరిస్తారు ట్వంటీ సమావేశాలు ఈ రోజు రేపు జరుగుతున్నాయి కదా అందులో ఈ అధ్యక్షులు ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా తలాడిస్తారు మేము దీనికి ఒప్పుకుంటున్నాము అని చెప్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర అంతకుముందే డేటా ఉంటుంది అంతకు ముందే చర్చలు జరిగి ఉంటాయి కానీ ఈసారి మాత్రం ఈ రోజు ఉదయం వరకు కూడా ప్రతిష్టంబన నెలకొన్న పరిస్థితి ఉంది అయితే ఒక ఏకాభిప్రాయం తీసుకురావడానికి భారతదేశం యొక్క బృందము శర్పాల బృందము కృషి చేసింది ఈసారి డిక్లరేషన్ కు ఆమోదం లభించి తీరుతుంది ఏకాభిప్రాయానికి చేరుకున్నాము అని మోడీ గారు చెప్పారు అయితే అండి మరి ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఇది గదా ప్రశ్న ఎస్ ఉక్రెయిన్ లో శాశ్వతమైన శాంతి నెలకొనాలి అనే తీర్మానాన్ని జిట్వంటీ సమ్మిట్ ఆమోదించింది ప్రస్తుతం ఉన్న టైంలో ఇది యుద్ధాల యుగం కాదు అని రష్యా పేరు ఎత్తకుండానే సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి ఎక్కడ కూడా రష్యా పేరు రాయడానికి భారతదేశం ఒప్పుకోలేదు మిగతా సభ్య దేశాలందరినీ కూడా ఒప్పించింది భారత్ ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్పి అంటే ఇండైరెక్ట్ గా చెప్పినట్టు రష్యా వెంటనే తన ఆక్రమణ మానుకోవాలి అని చెప్పి అలాగే ఇతర దేశాల భూభాగాల దురాక్రమణ అణ్వాయుధాల ముప్పు ఉండకూడదు అని చెప్పి సభ్యదేశాలు కోరుకున్నాయి దాని మీద ఏకాభిప్రాయానికి వచ్చారు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాటించాయి పోయిన సంవత్సరము ఇండోనేషియాలో జరిగిందండి తీర్మానము దాన్నే మళ్లీ ముందుకు తీసుకొనొచ్చారు అలాగే ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు నడుచుకోవాలి అని పిలుపునిచ్చారు అణ్వాస్త్ర ప్రయోగాల ముప్పు ఉండకూడదు అని చెప్పి అన్ని దేశాలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి జిట్వంటీ అంటే ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక సహకార వేదిక ఇది మనం ఈ రోజు ఉదయం మాట్లాడుకున్నట్టు అయినా సరే ఆర్థిక వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే పర్యావరణం భౌగోళిక అంశాలు రాజకీయ అంశాలు వాటిని కూడా చర్చిస్తారు వాటిని ఎదుర్కోవడానికి కూడా తీర్మానాలు రూపొందించి ఆమోదాన్ని తెలియజేస్తారు నిజానికి యుద్ధాల గురించి చర్చించే సమావేశం కాదు ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు అందులో చర్చించాలి సెక్యూరిటీ కౌన్సిల్ లో శాంతికి సంబంధించి లోతుగా ఇది కాదు ట్వంటీ కాదు అసలైన వేదిక కానీ ఈ యుద్ధాలు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్థికంగా కూడా దేశాలు చితికిపోతాయి కాబట్టి ఆ కోణంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడతారు ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించారు ఆహార సమస్యలు ఇంధన భద్రత ఆహార భద్రత సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్రవ్యోల్బణము వీటన్నింటి మీద యుద్ధం ఎలా ప్రభావాన్ని చూపిస్తోంది ఏం చేయాలి అని చెప్పి తీర్మానానికి వచ్చారు కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి దేశాలు కోలుకుంటుంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చి దేశాలను కష్టాలలో పలికి నెట్టేసింది అని చెప్పి అన్ని దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు అధ్యక్షులు కూడా వాళ్ళు ఆ తీర్మానానికి వచ్చారు రష్యా ఉక్రెయిన్ నుంచి ముడి పదార్థాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సరఫరా చేయాలని ట్వంటీ సమ్మిట్ పిలుపునిచ్చింది సంక్షోభాలకు శాంతియుతమైన పరిష్కారాలు దౌత్యము చర్చలు ఇవి చాలా ముఖ్యమైనవి అని జీ ట్వంటీ డిక్లరేషన్ ఢిల్లీ డిక్లరేషన్ తీర్మానించింది అయితే ఈ సందర్భంగా అండి భారత కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఆయన మాట్లాడుతూ ట్వంటీ చరిత్రలో భారత్ ట్వంటీ అధ్యక్ష పదవిని అత్యంత ప్రతిష్టాత్మకరంగా గౌరవించింది ఈ సమ్మిట్ లో ఏకాభిప్రాయం పొందిన న్యూఢిల్లీ ఢిల్లీ డిక్లరేషన్లో డెబ్బై మూడు ఫలితాలతో పాటు ముప్పై తొమ్మిది అనుబంధ పత్రాలున్నాయని చెప్పి చెప్పారు ఇది అంతకుముందు జరిగిన సమావేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ అని చెప్పి చెప్పారు దీనివల్ల యుద్ధం ముగుస్తుందని కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన మైలు ప్రధానమైన మైలు రాయిగా నిలిచిపోతుంది అని చెప్పి అన్నారు సో దీనికండి భారతదేశము చాలా చాలా కృషి చేసింది సంవత్సరం నుంచి అండి తల మునకలైపోయేంతగా సమావేశాలలో ఉన్నారు ఈ జీ ట్వంటీలో ఏకాభిప్రాయానికి రావడానికి భారతదేశం చాలా చాలా కీలకమైన ప్రగతిని సాధించింది ఈరోజు రేపు జరిగే సమావేశాల తర్వాత తీసుకోబోయే నిర్ణయాల వల్ల ఆ డిక్లరేషన్ పై సంతకం పెట్టగానే రేపు సాయంత్రం ఎగ్జిక్యూట్ అవ్వబోయే ఒక్కొక్క స్టెప్ తో చాలా దేశాలలో చాలా మార్పులు రాబోతున్నాయండి వాటన్నింటి గురించి మనం ఏం చేద్దాం తర్వాత వీడియోస్ లో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు